टू माय चैनल इलांट मरी अपडेट्स कोसम चैनल सब्सक्राइब बेल बटन प्रेस वीडियो नच्चिनट्लयिते प्लीज लाइक चेयंडी शेयर चेयंडी फ्रेंड्स वीडियो की वेल्ते मात्रम राजीव देवयानी कलिसि वसुधर ऋषिलनु विडगोट्टडानिकि प्लान चेस्तू उंटारु इक राजीव वसुधर ऋषिलनु गमनिस्तू वाळ्ळ चुट्टू वाळ्ळ वेनकाले तिरुगुतू उंटारु इक वाळ्ळ कालेजीलकु वेळ्ळडं बयटिकि रावडं अंता गमनिस्तू उंटाडु ओक रोजु कालेज नुंचि बयटिकि वस्तुन्न ऋषि वसुधरल दग्गरिकि राजीव वेल्तू उंटाडु हाय वसु अनि अंटू उंटाडु ओक्कसारि अला अनडंतो बावा मीरेपड़ोचार इकड़नार बावा एपड़ोचार अड़ू उ वसु इपड़े वच्चान वसु अब्त उठा राजु रे नुवेंट्रा इकड़की वच्चावनी ऋषि अड़ू उठा अदी अंडी नैन वसुतोटी माटी अब्त उठाड़ी वसुधर तो वेली इकडनी मर्यादगा अब्त उठा तरवा वसुधर मात्र सार ఏమ మాట్లాడాలంటున్నాడు కదా మాట్లాడనివ్వండి అని చెప్తూ ఉంటుంది ఆ వసుధర మీ అమ్మ నీ మీద బెంగతోటి కలవరించి కలవరించి నువ్వే తలుచుకుంటూ కళ్ళు తిరిగిపోయి పడిపోయింది అని చెప్తూ ఉంటాడు వాళ్ళ బావ అలా చెప్పడంతో ఒక్కసారిగా ఉలికి పడుతూ కంట్ల నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది వసుధర ఏంటి బావా మీరు అంటున్నది మా అమ్మకి ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడుంది తను ఎలా ఉంది చెప్పు బావా అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది రే ఏంట్రా ఏమేం నాటకాలు ఆడుతున్నావా అని రాజీవును నిలదీస్తూ ఉంటాడు ఋషి ఇంకా రాజీవ్ మాత్రం అయ్యో ఋషి సార్ నేనెందుకు అలా అంటాను చెప్పండి నిజంగానే వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది వాళ్ళ అమ్మ కోసం అదే మా అత్తయ్య కోసమే ఇంత కష్టపడి వెతుకుతూ వాళ్ళ అమ్మ కోసం వస్తార కోసం వచ్చాను నన్ను అనుమానిస్తారా మీరు అని అంటూ ఉంటాడు ఇప్పుడు అమ్మ ఎలా ఉంది చెప్పు చెప్పు బావా అని అడుగుతూ ఉంటుంది అది వస్తార కళ్ళు తిరిగి పడిపోయింది కదా సృహలో లేదు మీ అమ్మ అని చెప్తాడు ఇక తర్వాత పద వసు పద వెళ్దాం పద ఇంటికి మీ అమ్మ దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను నిన్ను తీసుకొస్తానని చెప్పాను అని అంటాడు రేయ్ నువ్వు తీసుకొచ్చేదేంట్రా నేను వస్తారను వాళ్ళ ఇంటికాడ దిగబెడతాను నువ్వు వెళ్ళు అని చెప్తాడు తర్వాత రాజీవ్ మాత్రం అయ్యో అలా అంటారేంటి సార్ మీరు కనుక తీసుకొస్తే అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాగోలేదు ఇప్పుడు మీరు అలా తీసుకొచ్చేసరికి ఇంకా ఏమైనా జరిగితే ఎలా చెప్పండి అని అంటూ ఉంటాడు ఇంకా వస్తారా ఋషి సార్ని చూసి అవును సార్ మీరు ఇప్పుడు రాకండి మీరు వస్తే మరోలాగా అర్థం చేసుకుంటారు నేను వెళ్తాను సార్ అని చెప్తాడు అది కాదు వస్తారా అసలు నిజమో అబద్ధమో తెలియకుండా మీ బావ చేత ఎలా వెళ్తావు మీ బావ ఎలాంటి వాడో మనకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు తర్వాత రాజీవ్ మాత్రం అయ్యో నన్ను నమ్మండి సార్ ఇది నిజం నేను అబద్ధం చెప్పట్లేదు ఖచ్చితంగా ఇది నిజం అలా అంటే ఎలా సార్ అని అంటాడు తర్వాత వసుధర మాత్రం సార్ నా ఎందుకో నాకు కూడా నమ్మాలనిపిస్తూ ఉంటుంది మా బావే కదా పర్వాలేదు సార్ నేను వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక ఋషి మాత్రం మనసులో ఒప్పుకోనట్టుగానే అనుకుంటూ పైకి సరే అంటాడు అమ్మ ఇక రాజీవ్ మాత్రం వసుధర నువ్వు నా చేతికి చిక్కేశావు నా వలలో పడ్డేశావు ఇప్పుడు కదా అసలు మజా వస్తుంది రా వసుధర రా ఇప్పుడు చూసుకుంటాను నీ సంగతి అనుకుంటూ బయలుదేరుతారు ఇక ఋషి మాత్రం మనసులో ఇలా అనుకుంటాడు రే నిన్ను ఎలా నమ్ముతానరా నేను వసుధరను ఒంటరిగా అస్సలు పంపించను నేను వసుధరను ప్రేమిస్తున్నాను వసుధర నా మనిషి తనకు ఎలాంటి ఆపద రాకుండా నేనే కదరా కాపాడుకోవాల్సింది అలాంటిది ఒంటరిగా పైగా నిన్ను నమ్మి ఎలా పంపిస్తాననుకుంటున్నారా మీ వెనకాలే ఫాలో అవుతాను మిమ్మల్ని పసిగడతాను అని అనుకుంటూ వాళ్ళ వెనకాలే బయలుదేరుతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ దేవయాని ప్లాన్ ప్రకారం రాజీవ్ చేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రానున్న వీడియోలో చెప్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టండి